సో నా గురించి ఒక పాట లవ్ సాంగ్ ఏదైనా ఉందా? ఒక్కటి మాకోసం, మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ఓకే, ఫోక్ లో వాడతా. ఓకే. వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక, వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక, ఈతకాయ 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 బుడ్డ మీదారో నా మోహన రంగ, ఈతకాయ బుడ్డ మీదారో ఈతకాయ బుడ్ల మీదారో నా మోహన రంగ, ఈతకాయ బుడ్ల మీదారో అంతురాల కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిసే, అంతురాల కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిసే, ఈతకాయ 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 గిరుల మీదారో నా మోహన రంగ, వలపులన్నీ తీరిపాయనురో ఈతకాయ గిరుల మీదారో నా మోహన రంగ, గిరుల మీద దాటిపోయనురో వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక, వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక, ఈతకాయ 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 బుడ్ల మీదారో నా మోహన రంగ, ముద్దులిచ్చి పోతనంటదిరో. ఈ పాట సూపర్ 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 చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ కంపోజ్ మీరే చేసుకున్నారు, లిరిక్స్ అంతా మీరే? అవునవును. సో మీరే రాసుకుంటారా? మీరే పాట సేకరణ పాట అన్నమాట. ఓకే. మీకు ఎక్కడైనా మీ వాయిస్ పైన వ్యతిరేకత కానీ లేదా మీ వాయిస్ బాగాలేదు ఇలానే ఎందుకు పాడుతున్నావు, ఏంటి ఆ వాయిస్ బాగాలేదు అని రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? నా మొహం మీద అయితే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా కూడా నేను పట్టించుకోను, అంతే కదా. ఒకరికి అనేది ఒక ప్రొఫెషన్ అనేది ఒకరి విధంగా ఉంటుంది. నా వాయిస్ అనేది అది దేవుడిచ్చిన వరం, అది నేను ఎలా అయినా పాడతా, ఆ రైట్ నాకు ఉంటుంది. బయట వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఎదిగేటువంటి తొక్కలను చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు, బట్ కానీ వాళ్ళ మాటలు అంటే మనం ఎదగలేము. అవును. సో యాక్చువల్లీ మీలానే బాలీవుడ్ లో వీటన్నిటిలో చూసుకుంటే ఈ వాయిస్ తోనే రాక్ స్టార్ అయిన వాళ్ళు కూడా చాలా మంది, చాలా టాలీవుడ్ లో కూడా ఉన్నారు. రీసెంట్ గా ఒకటి సాయి సాత్విక్ సంథింగ్ ఏదో ఒక అబ్బాయి చూసాను, అది సేమ్ టు సేమ్ డిటో. అవును. కానీ ఆయన అబ్బాయి వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నీ వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. సో మీకేమో అనిపించింది ఆ అబ్బాయిని చూసినప్పుడు, డిఫరెంట్ గా ఉంది సో పాడుతున్నారు? మీకు కలిసారా అబ్బాయి? కలిసి మా ఫ్రెండ్ అతను. అవునా? సాయి సాని. సో ఆయనకి యాక్చువల్లీ చాలా వరకు రిజెక్ట్ చేశారు, చాలా వ్యతిరేకత వచ్చింది, మాట్లాడారు చేదరింపు. సుమన్ టీవీకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన అనమాట, ఒకటి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తను కలిసిన అనమాట, తన స్ట్రగుల్స్ గురించి కూడా అట్లా ఫేస్ చేసుకున్నాడు, మాట్లాడిండు. నాది ఒకసారి అయిపోయింది ఇంటర్వ్యూ, తనది కూడా అయింది. సో అప్పుడు మాట్లాడుంటారు, అట్ ద సేమ్ టైం ఇంకోటి రీసెంట్ గా ఆయన సరిగమప్ప లాంటి పెద్ద స్టేజ్ ని షేర్ చేసుకున్నారు, సడన్ గా ఆయన కనిపించలేదు, ఏమైనా రీజన్ మీకు తెలుసు? రీజన్ అనేది తెలియదు బ్రో, బట్ కానీ ఇక ఆయన వాయిస్ పరంగా తీసేసిరని అనుకో, వాయిస్ అనేది అన్ని విధాలుగా ఉపయోగ యూజ్ అవుతుంది, కానీ ఆ విధంగా ఒకటే సేమ్ ఒకే టేక్ లో పాడుతున్నాడు అని తీసేసారు, అదైతే నాకేం చెప్పలేదు. సో రీజన్స్ అయితే సంథింగ్ బిహైండ్ ఏవో ఉన్నాయి కాకపోతే అవి క్లియర్ గా మీకు తెలియదు. ఓకే, మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇఫ్రాయిమ్ సార్ అని ఒక తను ఉన్నారంట. మ్యూజిక్ ఇక టాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ చాలా మంది ఉన్నారు. మీకు ఎవరైనా డ్రీమ్ ఉందా అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో పాడాలి అని ఏమైనా ఉందా డ్రీమ్? ఉంది పక్క. ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ అన్నతోని వర్క్ చేయాలని. ఎలా అయినా సరే చేయాలని చెప్పి.